అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కందికుండ వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో కదిరి మున్సిపాలిటీ కార్యాలయం, కాలేజీ సర్కిల్ వద్ద టీడీపీ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ కౌన్సిలర్లు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన కార్యకర్తలు అన్న సూచనల మేరకు గౌరవనీయులు కీర్తి రోజున సేవా కార్యక్రమాలు, సామాజిక హిత కార్యక్రమాలు చేస్తా ఉన్నందుకు మనం అందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులమైనందుకు గర్వపడదామని తెలియజేస్తా ఉన్నాను. ఇంతటి బృహత్తరమైనటువంటి ఆలోచనతో, ఆశయాలతో, సిద్ధాంతాలతో విరాజిల్లుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ వందల ఏళ్ళైనా కూడా ఏ రకంగా అయితే హరప్పా మహంజాదారు నాగరికత, ఈరోజు కూడా నాగరికత చిహ్నాలుగా వెలువంతానాయో, భావి తరాలు వందల సంవత్సరాలైనా తెలుగుదేశం పార్టీ అనేది తెలుగు జాతికి గర్వకారణంగా ఉండే విధంగా మనమందరం ఈ రోజున ఒక ప్రమాణం తీసుకుందాం. మనమందరం కూడా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణానికి కట్టుబడి ఉందాం. యువతను పెద్ద ఎత్తున ప్రోత్సహిద్దాం. బడుగు బలహీన వర్గాల వాళ్ళని, మైనార్టీని పెద్ద ఎత్తున ప్రోత్సహిద్దామని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ వేదిక మీద నుంచి యువతకు పిలుపునిస్తా ఉన్నాం. మీకు అవకాశాలు కల్పిస్తాం. మైనారిటీ సోదరులైనా సరే, క్రిస్టియన్ సోదరులైనా సరే, ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులైనా సరే, చదువుకున్నటువంటి పిల్లలు యువతకు వస్తే ముందు వరుసలో నిలబెట్టి మరీ రాజకీయం మీద చేయిస్తాం, ఈ ఊరికి అవసరమైనటువంటి నాయకత్వాన్ని అందిస్తామని చెప్పేసి మీ అందరూ కూడా పిలుపునిస్తూ ఇటువంటి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి అందరికీ కూడా పార్టీ 40వ తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్.